హలో అండి, ఉషా కెనడా తెలుగు బ్లాగ్స్కి స్వాగతం అండి. ఈరోజు మీకు నేను ఈ క్యాలీఫ్లవర్తో పకోడీ చేసి చూపిస్తానండి. ఈ విధంగా తరిగి పెట్టుకున్నానండి. ఇప్పుడు దీన్ని ప్రిపేర్ చేసుకున్నాము. ఇదిగోండి, నీళ్ళు ఇలా మరుగుతున్నాయి కదా అండి. ఈ మరుగుతున్న నీళ్ళలో సుమారుగా హాఫ్ టీ స్పూన్ కూడా ఉండదండి, ఇంకా తక్కువే ఉంటుంది. ఈ సాల్ట్ వేసేసేయండి. వేసేసి ఇలా తిప్పండి. తిప్పి ఇప్పుడు మనం ఈ కడిగి పెట్టుకున్నాం కదండి, ఈ క్యాలీఫ్లవర్ ముక్కలు ఇవన్నీ కూడా దీనిలోకి ఇలా వేసేసి ఒక్కసారే అండి, ఒక్క ఉడుకు రానిచ్చేసి దీన్ని వడకట్టుకోండి స్టెయినర్తో. ఒక్క ఉడుకు రానివ్వండి, అంటే ఎక్కువ వద్దండి, ఎక్కువ బాయిల్ చేయొద్దు, ఒక్క ఉడుకు మాత్రమే రానివ్వండి అండి. హలో అండి, మా ఇంట్లో పిచ్చుకలు వస్తాయండి. రోజు కూడా పొద్దున్నే వాటికి నేను బియ్యం వేస్తాను, నీళ్ళు పెడతాను. వస్తే చూడండి, చూపిస్తున్నాను ఇప్పుడు మీకు ఆ పిచ్చుక ఎలా ఉందో. ఇలాగే ఇక్కడే ఉంటాయండి రోజు, అది చూడండి రోజు అక్కడే ఉంటాయండి ఆ పిచ్చుకలు. ప్రతిరోజు చాలా వస్తాయి ఇంట్లోకి. ఎంత నేను కంట్రోల్ చేసినా అవి రాకుండా మానట్లేదండి. చూడండి ఈ విధంగా ఇలా ప్రతిరోజు రేగించుంటుంది. మీరు చూపిద్దామని వీడియో. హలో అండి, ఇప్పుడు పకోడీ బ్యాటర్ తయారు చేసుకుందామండి మనం. ఇది కార్న్ఫ్లోర్ అండి. కార్న్ఫ్లోరు కొంచెం ఒక స్పూను అంతే అండి. ఇది మైదా అండి, మైదా ఒక స్పూన్ అండి. ఇది బియ్యం పిండి అండి, రైస్ ఫ్లోర్ ఇదండి. చూడండి ఈ విధంగా హాఫ్ టీ స్పూను గరం మసాలా అండి. ఒక చిటికెడు పసుపు అండి. రుచికి సరిపడా అండి సాల్ట్ వేసుకుందాం. ఇందాక మనం ముక్కల్లో కొంచెం సాల్ట్ వేసాం కాబట్టి చూసి వేసుకుందామండి. ఇది రుచికి సరిపడా సాల్ట్ అండి. ఇప్పుడు నేను ఈ స్వీట్ అండ్ చిల్లీ సాస్ ఒక టీ స్పూన్ వేస్తానండి. ఈ పెరి పెరి సాస్ అండి, ఇది కూడా ఒక టీ స్పూన్ వేస్తానండి. ఈ రెండు ఇది ఒక స్పూన్, ఇది ఒక స్పూన్ వేస్తానండి. బాగుంటుంది. అలాగే ఇది కలర్ అండి, ఎటువంటి కెమికల్స్ కలవకుండా ఉన్నదండి. ఇది ఆర్గానిక్ కలరు, నేను తీసుకున్నాను. చాలా కాస్ట్ కానీ బాగుంటుంది. అది మీ ఇష్టం అండి, కలర్ అనేది మీరు వేసుకోవచ్చు, వేసుకోకపోవచ్చు. ఇప్పుడు బ్యాటర్ రెడీ చేసుకుందామండి. ఇదిగోండి అండి, ఒక టీ స్పూన్ చిల్లీ సాస్ వేసుకున్నాం, ఒక టీ స్పూను పెరి పెరి సాస్ అండి. వీటిల్లో కారం ఉంటుందండి, అందుకే నేను కారం వేసుకోలేదు. ఈ రెండు లేని పక్షంలో మీరు కారం కూడా వేసుకోవచ్చండి, అది మీ ఇష్టం. చూడండి, ఇప్పుడు కొంచెం నీళ్ళు వేసుకుంటా. కొద్దిగా మాత్రమే నీళ్ళు వేసుకోనండి, మరీ పలచన అయితే ముక్కలకు పట్టుకోదు. అందుకని చెప్పి కొంచెం వేసుకోనండి. మీరు ఈ విధంగా కలిపేసుకోండి. ఇదిగోండి, ఈ విధంగా బ్యాటరు రెడీ చేసుకోండి. ఇదిగోండి పకోడీ పిండి తయారైపోయింది. నేను ఏ కలర్ ఏమీ వేయలేదండి, ఈ సాసుల వల్లనే ఆ కలర్ వచ్చింది అంతే. మీరు కారం వేసుకున్నా ఇదే కలర్ ఉంటుంది, మీకు ఇష్టమైతే కలర్ కూడా వేసుకోవచ్చండి. దీంట్లో ఇప్పుడు మీరు కార్న్ఫ్లోర్ ఒకటి తగ్గించి వేసుకోండి, బియ్యం పిండి ఒకటి తగ్గించి వేసుకోండి. మిగతా ఈ మైదా అది మీ ఇష్టం అండి. మీరు బ్యాటర్ అనేది మీ క్వాంటిటీని బట్టి కలుపుకోవచ్చండి. అది సాస్ ఉంటే వేసుకోండి, లేకపోతే కారం వేసుకోండి. ఈ విధంగా కలిపేసి ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకున్నాం. ఇదిగోండి, డీప్ ఫ్రై కాయలు పెట్టుకున్నాం కదా. ఈ విధంగా మనం మళ్ళీ ఒకసారి ఇలా తిప్పేసుకుని చిన్నగా ఇది ఆయిల్లో ఇలా వేసేసుకోండి. ఇలా వేసేసుకోండి. మరీ ఎక్కువ పిండి లూజ్ అయితే అండి దీన్ని పట్టుకోదు ముక్కలకి. ఆల్రెడీ మనం ఒకసారి బాయిలింగ్ చేసుకున్నాం కదండి, హాఫ్ బాయిలింగ్ చేసాం కాబట్టి వీటికి పట్టుకోదు. అందుకని చెప్పి లూజ్గా పిండి ఎప్పుడు మీరు రెడీ చేసుకోవద్దండి. అలాగే దీనిలో వేయించే మిరపకాయలు కూడా అండి, పచ్చిమిరపకాయలు ఈ విధంగా ఇలా చిన్న రంధ్రం పెట్టుకుంటే ఎప్పుడైనా పచ్చిమిరపకాయలు మీరు వేయించాలంటే డైరెక్ట్గా వేయద్దండి.
ఈ విధంగా చక్కగా చిన్న రంధ్రం చేసుకుంటే అవి చిట్లి నూనెంతా మీద పడకుండా ఉంటాయండి. ఇలా చేసుకోవాలన్నమాట, ఇలా చేసుకోవాలి. ఇలా చక్కగా చిన్న ఘాట్ పెట్టుకోండి, బాగుంటుంది. ఇదిగోండి ఈ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకుందండి. ఈ విధంగా రావాలి, ఈ విధంగా వచ్చేట్టు డీప్ ఫ్రై చేసుకోండి. ఇదిగోండి ఫటాఫట్ క్యాలీఫ్లవర్ పకోడీ రెడీ అండి. చూడండి ఎంత క్రిస్పీగా ఉందో చూడండి, బాగుంటుంది. మీరు కూడా చేసుకొని తినండి ఫటాఫట్ క్యాలీఫ్లవర్ పకోడీ. ఈ పచ్చిమిర్చితో తింటారండి. ఇది మన పప్పులో కానీ రసము సాంబారు వేటిలోనైనా వాడుకోవచ్చండి. పిల్లలకి స్నాక్స్ లాగా కూడా ఇవ్వచ్చండి. కొంచెం టొమాటో సాస్ వేసి ఇచ్చేస్తే చాలా బాగుంటుంది, చాలా కమ్ముగా ఉంటుంది. మీరు కూడా చేసుకొని తినండి. దీంతోపాటు మా ఇంట్లో ఉండే పిచ్చుకలు పిక్ కూడా పెట్టాను చూడండి. ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి చూపిస్తాను. ఏంటంటే ఆ పిచ్చుకలు తాగే నీళ్ళ గిన్నె, దానికి వేసే గింజలు అవి ఎక్కడే పెడతాను నేను. ఇప్పుడు మీకు ఒక పిక్ యాడ్ చేస్తాను చూడండి. అంటే ఉషా కెనడా తెలుగు బ్లాగ్స్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. కామెంట్ ఇవ్వండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకొక వంటకంతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ.